నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు శాసన సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా సభాపతి ఆమోదించారన్న రాజగోపాల్ రెడ్డి స్వాతంత్ర సమర యోధులను స్మరించుకునేలా వేడుకలు మరికాసేపట్లో వజ్రోత్సవాలకు సీఎం అంకురార్పణ राजस्थान लोनी कतु स्यांजी गुडिलो तोक्किसलाट मुग्गुरु भक्तुलु मृति घटनपै प्रधानी विचारं चैना सरिहद्दुलो सरिकोत्त अस्त्रान्नि सिद्धं चेस्तुन्न भारत निघा कोसं अधुनातन ड्रोन्लु अभिवृद्धि चेस्तुन्न हेचीएल इज्राएल पालस्तीना मध्य अमल्लोकि काल्पुल विरमण ओप्पंदं మూడు రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలకు తెర తన రాజీనామాను సభాపతి పోచారం ఆమోదించినట్లు మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రాజగోపాల్ శాసనసభ్యత్వ రాజీనామా లేఖను అందజేయగా ఈ మేరకు స్పీకర్ ఆమోదించినట్లు తెలిపారు. కేసీఆర్ కుటుంబం అరాచక పాలనను అంతమొందించేందుకే తాను రాజీనామా చేస్తున్నానని రాష్ట రాజకీయాలను మలుపు తిప్పేలా తన నియోజకవర్గ ప్రజల తీర్పు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు గన్ పార్కులో తెలంగాణ అమరవీరులకు ఆయన నివాళులు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్న రాజగోపాల్ రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మునుగోడు ఉప ఎన్నికనే అస్త్రం నా రాజీనామా ద్వారా ఈ అరాచ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి 4 కోట్ల ప్రజలు కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని విముక్తి కల్పిస్తారని చెప్పి నేను నమ్ముతున్న బలంగా ఎంతమంది నా మీద అపనిందలు వేసినా తెలంగాణ సమాజాన్ని మొత్తానికి కూడా ఒకటే మాట చెప్తున్నా, స్వార్థం ఉన్న వ్యక్తి పదవుల కోసమో డబ్బు కోసమో పనిచేసే వ్యక్తి ఉప ఎన్నికకు పోడు, ఉప ఎన్నిక కోరుకోడు. స్వార్థం కోసం పార్టీలు మారుతాడు, పదవుల కోసం పార్టీలు మారుతారు. కానీ నేను ఈ రోజు నా మునుగోడు ప్రజల్ని అడుగడుగునా నన్ను నా మునుగోడు ప్రజల్ని అవమానిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా మునుగోడు ప్రజల మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో నిన్ను రాజీనామా చేసి మునుగోడు ప్రజల తీర్పు కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ సభలో చండూరులో పిసిసి అధ్యక్షుడు ఆయన మాటలు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ ప్రజలు సభ్య సమాజం తలదించుకుంటుంది. కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారి ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఏ విధంగా మాట్లాడినరో తెలంగాణ సమాజం అంతా చూసింది కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. తప్పుడు పనులు చేసి జైలుకు పోయిన చరిత్ర కలిగిన వ్యక్తులు తెలంగాణ సమాజం కోసం మాట్లాడతామంటే ఏ త్యాగం చేయకుండా ఉద్యమంలో లేకుండా ఈ రోజు వచ్చి మేము తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది ప్రభుత్వం మీద ప్రకటించిన ధర్మ యుద్ధం. ఈ యుద్ధంలో తెలంగాణ ప్రజలు గెలుస్తారు, మునుగోడు ప్రజలు గెలుస్తారు. దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబురానికి రాష్టం ముస్తాబైంది. దేశభక్తిని చాటుతూ సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో పక్షం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రోజుకొకటి చొప్పున వివిధ కార్యక్రమాల నిర్వహణకు సర్కార్ కార్యాచరణ సిద్దం చేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా వజ్రోత్సవ వేడుకకు మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహంగా ఇవాటి నుంచి రాష్ట వ్యాప్తంగా పక్షం రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలను ఖరారు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మరికాసేపట్లో వజ్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.
చేపట్టనుంది. ఉదయం 11:30 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ వేడుకలను ప్రారంభించనున్నారు. మంత్రుల నుంచి మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అధికారులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ 75 మంది వీణా కళాకారులచే వాయిద్య ప్రదర్శన ఉంటుంది. స్టాండర్డ్ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం, పుజన్ డాన్స్ ప్రదర్శన, లేజర్ షో ఉంటాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాగత ప్రసంగం, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు ప్రారంభ ఉపన్యాసం, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంతో ప్రారంభ వేడుకలు సంపన్నమవుతాయి. ప్రారంభ వేడుకలను హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని ముస్తాబు చేసిన అధికారులు వేడుకలకు తగ్గట్లుగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం త్రివర్ణ శోభితమైంది. కార్యక్రమాల నిర్వహణ కోసం భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీ మార్గానికి చేరుకునే అన్ని దారులను జాతీయ జెండాలతో అలంకరించారు. నగరంలోని చారిత్రక కట్టడాలు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అత్యంత ఘనంగా దేశభక్తి ఉట్టిపడేలా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేసేలా రేపటి నుంచి ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం కానుంది. వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా 10వ తేదీన గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఫ్రీడమ్ రన్ నిర్వహణ, వజ్రోత్సవ ర్యాలీలు, సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, బాణాసంచ వెలుగులు, ఏకకాలంలో ఎక్కడి వారక్కడ సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, క్రీడా పోటీలు, విద్యార్థులకు పోటీలు, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇరవై 1వ తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమర యోధులకు నివాళి అర్పిస్తారు. రాష్ట వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల పాలక మండళ్లు కూడా ఆ రోజు ప్రత్యేకంగా సమావేశమవుతాయి. 22వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగుతాయి. అన్ని జిల్లాల నుంచి 1000 నుంచి 2000 మంది వరకు ముగింపు వేడుకలకు సమీకరించాలని భావిస్తున్నారు. వజ్రోత్సవాల సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. ఆసరా కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్, 75 మంది ఖైదీల విడుదలకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ 2వ సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పెనికలపాటి రవికిషోర్ జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. మెండా హిమవంశీ 7వ ర్యాంక్, పల్లి జలాజాక్షి 9వ ర్యాంక్ సాధించారు. యశ్వంత్కు 13, పోలిశెట్టి కార్తికేయకు 16వ ర్యాంక్, బీఎస్ఎన్ వెంకటాదిత్యకు 19, కె సుహాస్కు 22వ ర్యాంక్ వచ్చింది.
రాజస్థాన్ శిఖర్ జిల్లాలోని ఓ ఆలయంలో ఇవాళ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర గ్యారాస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కతుశ్యాం గుడికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం 4:30 సమయానికే క్యూలైన్లలో బారులు తీరారు. 4:30 సమయంలో గుడి తలుపులు తెరవగానే దర్శనం కోసం పోటెత్తగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 4 గాయపడినట్లు తెలిపారు. తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 135,000 దాటింది. ఆదివారం ఉదయం 8 నుంచి ఇవాళ ఉదయం 8 వరకు దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి మరో 15,549 మంది కోలుకున్నారు. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 135,510 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 206.56 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఊరి గుండా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ జరుగుతుందని సంతోషించారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్యాగానికి సిద్దమయ్యారు. తమకు బతుకు తెరువైన భూములిచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇప్పుడు అత్యవసరు పరిహారం ఇవ్వాలనే నిర్ణయంతో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములకు మార్కెట్ ధర కోటి పలుకుతుంటే లక్షల్లో పరిహారం ఇస్తే ఎలా బతకగలమని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చెల నుండి రాయచూర్ వెళ్లే 167 నెంబర్ జాతీయ రహదారిని భారత్మాలా పథకం కింద విస్తరించాలని నిర్ణయించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చెల నుండి కర్ణాటకలోని దేవసూగూర్ వరకు ప్రస్తుతం 30 మీటర్లున్న రహదారిని 60 మీటర్ల మేర విస్తరించి 4 చోట్ల బైపాస్లు ఏర్పాటు చేయనున్నారు. జడ్చెల రాయచూర్ వరకు రహదారి విస్తరణకు 2017లోనే సర్వే పూర్తయినా అభ్యంతరాలు రావడంతో ప్రతిపాదనల దశలోనే విస్తరణ ఆగిపోయింది. తిరిగి మళ్లీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పరిహారం పీటముడి విడకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్, కృష్ణా, మాగనూరు లాంటి మండలాల్లో ఎకరం 25 లక్షల నుండి 30 లక్షలు పలుకుతుంటే 5 లక్షలకు ఎలా ఇస్తామని నిలదీస్తున్నారు. రహదారి విస్తరణ కోసం నారాయణపేట జిల్లాలో 223.86 ఎకరాలను అధికారులు గుర్తించారు. మరికల్, ధన్వాడ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లోని 19 గ్రామాల గుండా రోడ్డు వెళ్లనుంది. మరికల్, మక్తల్ మండలాల్లో ఎకరానికి 8 లక్షలు, కృష్ణా మండలం గూడ బలూరులో 5.70 లక్షలు, మాగనూరు మండలంలో ఎకరం 6.30 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా గెజిట్లు విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే అందజేయాలని నారాయణపేట జిల్లా అధికారులు గ్రామాల వారీగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో నిర్వాసితుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయించిన ధర ప్రకారం జిల్లాల్లో ఎక్కడా భూమి దొరకదని చెబుతున్నారు. ఎకరా కోటి పలుకుతుంటే లక్షల్లో ఎలా పరిహారం చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయపరమైన రేటు ఇస్తేనే ఈ భారత్మాలా రోడ్డు విస్తీర్ణం చేసుకోండి, లేకపోతే అట్లా కాదు అని చెప్పి మేము అలాగే కంటిన్యూ చేయాలని చూస్తే మాత్రము దాదాపు 200 నుంచి 300 మంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డు మీద పడి మేము మాత్రం భూములు ఇవ్వదలుచుకోలేదని చెప్పి అనుకుంటున్నారు. కనీసం 5 లక్షలకి ఎక్కడ భూమి దొరకదు. 20 నుంచి 30 లక్షలు పెడితే ఎక్కడో రిమోట్ ఏదో మారుమూలలు దొరుకుతుంది, కానీ 1 కోటి రూపాయలు పెట్టినా ఇక్కడ రోడ్డు మీద భూమి దొరకదు. రైతు ఇంత అన్యాయమై మా పొట్టలు కొట్టి మా మీద ఇదై రోడ్డు తీసుకుపోతారని మేము ఊహించలేదు. రోడ్డు వస్తే సంతోషపడడం కానీ రోడ్డు వెంబడి 5 లక్షలు 6 లక్షలు ఇస్తే ఎలాంటి న్యాయం కాదు. ఒక్కొక్క రైతుది పూర్తిగా ఉన్న 1/2 ఎకరా పోతే 5 లక్షలు తీసుకొని రైతు ఏం కొనాలి, ఎక్కడ పోయి భూమి తీసుకుంటాడు, ఎట్లా బతకలే. 3 ఎకరాల పొలము సంగపండ డ్యామ్ కింద బాయ్ కాల్వకి, మళ్ళా తర్వాత రైల్వేకి 3 ఎకరాల పొలం బాయ్, ఇప్పుడు మళ్ళా భారతమాల వచ్చిందని చెప్పి మళ్ళీ 3 ఎకరాల పొలం పోతుంది. ఉన్న పొలం అలా రోడ్డుకి కాల్వకి కెనాల్కి పోయిన తర్వాత మా పెండ్లం పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ బతకలే, ఎక్కడ లేదు. ఏడ పోయినా 1 ఎకరా పొలం కూడా రాదు. ఈ డబ్బులు 9 ఎకరాల డబ్బులు పెట్టి ఒక పొలం కొందామంటే కూడా ఆ డబ్బులు ఒక ఎకరా పొలం కూడా రావడం లేదు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా వాసులకు కర్ణాటకలోని రాయచూర్తో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రహదారిని విస్తరించి బైపాస్లు ఏర్పాటు చేస్తే హైదరాబాద్, రాయచూర్ సహా నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల నుండి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. అయితే పరిహారం విషయంలో అధికారులు నిర్వాసితుల్ని ఒప్పించగలిగితేనే విస్తరణ ప్రక్రియ వేగమందుకొనుంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మాకు ఈ విషయము మా భూములు పొలాలు పోతున్నామంటే పేపర్లో వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మాకు ఈ విషయం అర్థమైంది. తీరా
గత వారం రోజుల క్రితము అధికారులు మమ్మల్ని ఆర్డిఓ కార్యాలయం పిలిపించి ఒక ఎకరాకు 6 లక్షల 5 లక్షల నుండి 6 లక్షల వరకు పరిహారం ఇస్తామన్నప్పుడు మాకు చాలా బాధేసింది. పొలాలన్నీ సుమారు గ్రామాల దగ్గర అయితే 1 కోటి రూపాయలు ఉన్నాయి. గ్రామం దాటిన తర్వాత శివార్లు అయితే 70 నుండి 80 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 లక్షల రూపాయలకు ఇచ్చే పరిహారంతోన మాకు ఎక్కడో మారుమూల గ్రామంలో కూడా ఒక గుంట వచ్చే పరిస్థితి లేదు. పది మంది పిల్లలు తలలో ఆడబోయి ఉండాలి, ఇండ్లు కట్టేమను మేము ఉంటాం కానీ మాకేం పది పైసలు ఇచ్చేదొద్దు. 30 సంవత్సరాలు అయ్యి సార్, మేము సేనలో ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇదే ఊరైంది, మళ్ళీ వెళ్ళిపోతే ఎక్కడ పోదాం మేము, మీరు ఇచ్చింది మాకేం సరిపోతుంది, మళ్ళీ అదే దానికే రోడ్డు క్యాన్సల్ చేయాలి, మాకేం రాదని మాట్లాడుతున్నాం సార్. ఇస్తుంటారంటే మరి ఇంట్లో నష్టపరారాము, సేనులకి గుంటలు లెక్క ఉండింది కొంచెం పొలం మాకు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూలిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల గదుల్లో కూర్చోవడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. కరీంనగర్ నగర శివారు గ్రామాల్లోని ప్రభుత్వ బడుల పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ బడులకు రప్పించేందుకు ప్రయత్నిద్దామనుకుంటే పాఠశాలలో సరిపడా గదులు లేకపోవడం, శిథిలావస్థలో ఉన్న దుస్థితిని చూసి విద్యార్థులు ఎక్కువగా రావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. కరీంనగర్ నగర శివారులోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎప్పుడు కూలిపోతాయోనన్న పరిస్థితి నెలకొంది. కొత్తపల్లి పట్టణంలో ఉర్దూ మీడియం పాఠశాల భవనం వర్షాలకు దెబ్బతింది. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కనే ఉన్న తెలుగు మీడియం పాఠశాలలో ఓ గదిని కేటాయించారు. చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెచ్చులు ఊడిపడ్డాయి. గోడలకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారింది. ముగ్దంపూర్ ప్రాథమిక పాఠశాలలో పరిస్థితి దయనీయంగా మారింది. 5 తరగతులను ఒకే గదిలో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 53 మాత్రమే కావడంతో మరో గది మంజూరు కావటం లేదు. ఇక్కడ టోటల్గా 53 స్టూడెంట్స్ ఇప్పుడు మాకు అడ్మిషన్స్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ స్టూడెంట్ స్ట్రెంత్ అండి. 1 to 5th క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో రన్ చేస్తున్నాం. ఇక్కడ మాకు అంటే 2 రూమ్లు ఉన్నాయి సార్. ఒక రూమ్లో 1, 2, 3 తరగతులను నిర్వహిస్తున్నాం. దానిలోనే ఆఫీస్ రూమ్ కూడా అదే రూమ్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. మళ్ళీ 4th 5th ఏమో ఈ రూమ్లో రన్ చేస్తున్నాం. అంతకుముందు అంటే 1970స్లో కట్టిన ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉండింది, దానిలోనే ఆఫీస్ రూమ్ యూజ్ చేసేవాళ్ళం. కానీ సర్పంచ్ వాళ్ళందరూ వచ్చేసి దాని పరిస్థితి బాగా శిథిలావస్థకు చేరిందని, అక్కడికి వెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మేము ఆఫీస్ రూమ్ను ఈ పక్క క్లాస్ రూమ్లోకే షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. యూనివర్సిటీస్ और इंस्टीट्यूशंस लगातार जाते रहे हैं, नई पीढ़ी के साथ आपका एक निरंतर कनेक्ट बना हुआ है और युवाओं को आपका मार्गदर्शन भी मिला है और युवा भी आपको मिलने के लिए हमेशा उत्सुक रहे हैं. इन सभी संस्थानों में आपकी लोकप्रियता भी बहुत रही है. मुझे बताया गया कि वाइस प्रेसिडेंट के रूप में आपने सदन के बाहर जो भाषण दिए उनमें करीब करीब 25% युवाओं के बीच में रहे हैं. ये भी अपने आप में एक बहुत बड़ी बात है. आदरणीय सभापति महोदय, व्यक्तिगत रूप से मेरा यह सौभाग्य रहा है कि मैंने बड़े निकट से आपको अलग अलग भूमिकाओं में देखा है. बहुत सारी आपकी भूमिकाएं ऐसी भी रही जिसमें आपके साथ कंधे से कंधा मिलाकर कार्य करने का भी मुझे सौभाग्य मिला है. पार्टी कार्यकर्ता के रूप में आपकी वैचारिक प्रतिबद्धता रही हो, एक विधायक के रूप में आपका कामकाज हो, सांसद के रूप में सदन में आपकी सक्रियता हो, भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में आपका सांगठनिक कौशल्य और लीडरशिप की बात हो,
कैबिनेट मंत्री के रूप में आपकी मेहनत, नवाचार का आपका प्रयास और उससे प्राप्त सफलताएं देश के लिए बहुत उपकारक रही है। या फिर उपराष्ट्रपति और सदन में के सभापति के रूप में आपकी गरिमा और आपकी निष्ठा, मैंने आपको अलग अलग जिम्मेदारियों में बड़े लगन से काम करते हुए देखा है। आपने कभी भी किसी भी काम को बोझ नहीं माना, आपने हर काम में नए प्राण फूंकने का प्रयास किया है। आपका जज्बा, आपकी लगन हम लोगों ने निरंतर देखी है। मैं इस सदन के जरिए प्रत्येक माननीय सांसद और देश के हर युवा से कहना चाहूंगा कि वो समाज, देश और लोकतंत्र के बारे में आपसे बहुत कुछ सीख सकते हैं। लिसनिंग, लर्निंग, लीडिंग, कनेक्टिंग, कम्युनिकेटिंग, चेंजिंग और रिफ्लेक्टिंग, रिकनेक्टिंग जैसी किताबें आपके बारे में बहुत कुछ बताती हैं। आपके ये अनुभव हमारे युवाओं को गाइड करेंगे और लोकतंत्र को मजबूत करेंगे। आदरणीय राष्ट्रपति महोदय, आपकी किताबों का जिक्र मैंने इसलिए किया क्योंकि उनके टाइटल में आपकी वो शब्द प्रतिभा झलकती है जिसके लिए आप जाने जाते हैं। आपके वन लाइनर्स वीट लाइनर्स होते हैं और विन लाइनर्स भी होते हैं। यानी उसके बाद कुछ और कहने की जरूरत ही नहीं रह जाती। योर ईच वर्ड इज हर्ड, प्रिफर्ड एंड रिवर्ड एंड नेवर काउंटर्ड। कैसे कोई अपनी भाषा की ताकत के रूप में और सहजता से इस सामर्थ्य के लिए जाना जाए और उस कौशल से स्थितियों को दिशा मोड़ने का सामर्थ्य रखे। सचमुच में आपके इस सामर्थ्य को मैं बधाई देता हूं। साथियों, हम जो भी कहते हैं वो महत्वपूर्ण तो होता ही है, लेकिन जिस तरीके से कहते हैं उसकी अहमियत ज्यादा होती है। किसी भी संवाद की सफलता का पैमाना यही है कि उसका गहरा इंपैक्ट हो, लोग उसे याद रखें और जो भी कहें उसके बारे में लोग सोचने के लिए मजबूर हो। अभिव्यक्ति की इस कला में वेंकैया जी की दक्षता, उस बात से हम सदन में भी और सदन के बाहर देश के सभी लोग भली भांति परिचित हैं। आपकी अभिव्यक्ति का अंदाज जितना बेबाक है उतना ही बेजोड़ भी है। आपकी बातों में गहराई भी होती है, गंभीरता भी होती है, वाणी में बीट भी होता है और वेट भी होता है, वॉन्थ भी होता है और विजडम भी होता है। संवाद का आपका तरीका ऐसे ही किसी बात के मर्म को छू जाता है
और सुनने में मधुर भी लगता है। आदरणीय सभापति महोदय, अपने दक्षिण में छात्र राजनीति करते हुए अपना राजनीतिक सफर शुरू किया था। तब लोग कहते थे कि जिस विचारधारा से आप जुड़े थे उसका और उस पार्टी का निकट भविष्य में तो दक्षिण में कोई सामर्थ्य नजर नहीं आता है, लेकिन आप एक सामान्य विद्यार्थी कार्यकर्ता से यात्रा शुरू करके और दक्षिण भारत से आते हुए उस पार्टी के राष्ट्रीय अध्यक्ष के शीर्ष पद तक पहुंचे, ये आपकी एक अविरत विचार निष्ठा, कर्तव्य निष्ठा और कर्म के प्रति समर्पण भाव का प्रतीक है। अगर हमारे पास देश के लिए भावनाएं हो, बात कहने की कला हो, भाषाई विविधता में आस्था हो, तो भाषा क्षेत्र हमारे लिए कभी भी दीवार नहीं बनती है, ये आपने सिद्ध किया है। आदरणीय सभापति महोदय, आपकी कही एक बात बहुत लोगों को याद होगी, मुझे तो विशेष रूप से याद है। मैंने हमेशा सुना है आप मातृभाषा को लेकर के बहुत ही टची रहे हैं, बड़े आग्रही रहे हैं, लेकिन उस बात को कहने का आपका अंदाज भी बड़ा खूबसूरत है। जब आप कहते हैं कि मातृभाषा आंखों की रोशनी की तरह होती है, मातृभाषा आंखों की रोशनी की तरह होती है, और आप आगे कहते हैं और दूसरी भाषा चश्मे की तरह होती है, ऐसी भावना हृदय की गहराई से ही बाहर आती है। वेंकैया जी की मौजूदगी में सदन की कार्रवाई के दौरान हर भारतीय भाषा को विशिष्ट अहमियत दी गई है। आपने सदन में सभी भारतीय भाषाओं को आगे बढ़ाने के लिए काम किया। सदन में हमारी सभी 22 शेड्यूल लैंग्वेज में कोई भी माननीय सदस्य बोल सकता है, उसका इंतजाम आपने किया। आपकी ये प्रतिभा, आपकी ये निष्ठा आगे भी सदन के लिए एक गाइड के रूप में हमेशा हमेशा काम करेगी। कैसे संसदीय और शिष्ट तरीके से भाषा की मर्यादा में कोई भी अपनी बात प्रभावी ढंग से कह सकता है, इसके लिए आप प्रेरणा पुंज बने रहेंगे। आदरणीय सभापति महोदय, आपकी नेतृत्व क्षमता, आपके अनुशासन ने इस सदन की प्रतिबद्धता और प्रोडक्टिविटी को नई ऊंचाई दी है। आपके कार्यकाल के वर्षों में राज्यसभा की प्रोडक्टिविटी 70% बढ़ी है, सदन में सदस्यों की उपस्थिति बढ़ी है। इस दौरान करीब करीब 177 बिल पास हुए या उन पर चर्चा हुई, जो अपने आप में कीर्तिमान है। आपके मार्गदर्शन में ऐसे कितने ही कानून बने हैं जो आधुनिक भारत की संकल्पना को साकार कर रहे हैं। आपने कितने ही ऐसे निर्णय लिए हैं जो अपर हाउस की अपर जर्नी के लिए याद किए जाएंगे। सचिवालय के काम में और अधिक एफिशिएंसी लाने के लिए भी आपने एक समिति का भी गठन किया। इसी तरह राज्यसभा सचिवालय को सुव्यवस्थित करना, इंफॉर्मेशन टेक्नोलॉजी को बढ़ावा देना, पेपरलेस काम के लिए ई ऑफिस सिस्टम को लागू करना,
आपके ऐसे कितने ही काम हैं जिनके जरिए उच्च सदन को एक नई ऊंचाई मिली है। आदरणीय सभापति महोदय, हमारे यहां शास्त्रों में कहा गया है, नसा सभा यत्र नसंति वृद्धा नते ये न वदन्ति धर्मम, अर्थात जिस सभा में अनुभवी लोग होते हैं वही सभा होती है, और अनुभव लोग वही है जो धर्म यानी कर्तव्य की सीख दें। आपने मार्गदर्शन में राज्यसभा ने इन मानकों को पूरी गुणवत्ता से पूरा किया है। आप माननीय सदस्यों को निर्देश भी देते थे और उन्हें अपने अनुभवों का लाभ भी देते थे, और अनुशासन को ध्यान में रखते हुए प्यार से डांटते भी थे। मुझे विश्वास है कि किसी भी सदस्य ने आपके किसी भी शब्द को कभी अन्यथा नहीं लिया। ये पूंजी तब पैदा होती है जब व्यक्तिगत जीवन में आप उन आदर्शों और मानकों का पालन करते हैं। आपने हमेशा इस बात पर बल दिया कि संसद में व्यवधान एक सीमा के बाद सदन की अवमानना के बराबर होता है। मैं आपके इन मानकों में लोकतंत्र की परिपक्वता को देखता हूं। पहले समझा जाता था कि अगर सदन में चर्चा के दौरान शोरगुल होने लगे तो कार्यवाही को स्थगित कर दिया जाता है, लेकिन आपने संवाद, संपर्क और समन्वय के जरिए न सिर्फ सदन को संचालित